ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఇలా అందిస్తున్నారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు నుంచి నలభై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు ఇరవై నాలుగు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది వర్షాధారంగా పంటలు సాగు చేసే రైతులు నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ఒక వారం రోజుల వ్యవధిలో తేలిక నేలల్లో అయితే యాభై నుంచి అరవై మిల్లీమీటర్ల వర్షపాతం బరువు నేలల్లో అయితే అరవై నుంచి డెబ్భై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తరువాత మాత్రమే విత్తనం వేసుకోవాలి దీనివల్ల పంట నష్టపోకుండా సరైన సాంద్రతలో మొక్కలు ఉండేలా చూసుకోవడానికి వీలవుతుంది ప్రస్తుతం అక్కడక్కడ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు ఋతుపవనాల వలన కురిసే వర్షాలు కానందున ఈ వర్షాలను ఆధారంగా చేసుకుని వర్షాధార పంటలను విత్తుకోకూడదు కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచాలి వివిధ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందువల్ల రైతులు చెట్ల క్రింద నిలబడకూడదు పశువులు గొర్రెలు మేకలను చెట్ల క్రింద ఉంచకూడదు ఉరుములు పిడుగులు పడే సమయంలో రైతులు విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు అలానే చెరువులు నీటికుంటలకు దూరంగా ఉండాలి పంట కోతల తర్వాత ప్రస్తుతం రైతులు పాటించాల్సిన సూచనలేవంటే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకుని పంటలు విత్తుకోవడానికి దుక్కులు చేసుకోవాలి వర్షాధారపు పంటలను సరైన సమయంలో విత్తుకోవడానికి విత్తనాలు ఎరువులు కలుపు మందులు పురుగు మందులను సేకరించి ఉంచుకోవాలి వరి సాగు చేసే రైతులు పచ్చిరొట్ట పైళ్లుగా జనుము జీలుగలను తప్పనిసరిగా వేసుకుని నాట్లు వేసే ముందు భూమిలో కలియదున్నాలి ష్రెడ్డర్ పరికరాన్ని ఉపయోగించి ప్రతి మోళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే త్వరగా నేలలో కలిసిపోతాయి వరి కోసిన తర్వాత వరి దుబ్బులను కాల్చకుండా మల్చర్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మల్చర్ను ఉపయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేసినట్లయితే త్వరగా నేలలో కలిసిపోయి పర్యావరణానికి నష్టం కలగకుండా ఉంటుంది వరి సాగు చేసే రైతులు నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో దీర్ఘకాలిక వరి రకాలు అంటే నూట నలభై నుంచి నూట యాభై రోజుల రకాలను నారుమళ్లు పోసుకోవడానికి ప్రస్తుతం అనువైన సమయం వరి నారుమడి పోసుకునే ముందు మూడు గ్రాముల కార్బన్డీసం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో వరి పొలాల్లో పెసరను పైరుగా గానీ పచ్చిరొట్టుగా గాని విత్తుకోవాలి